వేల కిలోమీటర్ల ప్రజాప్రస్థానం పాదయాత్ర మైల్ స్టోన్ దాటినప్పటి నుంచి అడుగడుగున కేసీఆర్ గారి గుండాలు రాజశేఖర్ రెడ్డి బిడ్డ చేస్తున్న ప్రజాప్రస్థాన పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇంతకు ముందు కూడా చూసాం నర్సంపేటలో మా బస్సును తగలబెట్టి మా కార్యకర్తలను కొట్టి మా వెహికల్స్ను ధ్వంసం చేసి అక్కడ ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కావాలని సృష్టించి మమ్మల్ని అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకురావడం చూసాం. మళ్ళీ ఇప్పుడు అదే రిపీట్ చేస్తూ నిన్న సాయంత్రం మహబూబాబాద్ పట్టణంలో బహిరంగ సభ తర్వాత మళ్ళీ ఈరోజు నిన్న సాయంత్రం నుంచి అదే బెదిరింపు ధోరణిలో ఈరోజు పొద్దున మళ్ళీ అదే కార్యకర్తలతో దాడి చేయడము, మా ఫ్లెక్సీలు తగలబెట్టడము, టైర్లు కాల్చడము, వందల సంఖ్యలో కార్యకర్తలను దింపడము, బెదిరించడము, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించడము, మళ్ళీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అని చెప్పి మమ్మల్ని అక్కడి నుంచి అరెస్ట్ చేసి మళ్ళీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇవన్నీ చూస్తే ఏం అర్థమవుతుంది? అడుగడుగున ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ చేస్తున్న పాదయాత్రను అడ్డుకోవాల్సిన అవసరం పాలక పక్షానికి ఏముంది? వాళ్ళు దొంగలు కాకపోతే ఎందుకు భుజాలు దడుముకుంటున్నారు? మాకు ఆదరణ వస్తుంది అన్నది నిజం కాకపోతే కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఎందుకు భయపడుతుంది? నిన్న మహబూబాబాద్లో జరిగిన అద్భుతమైన మీటింగ్, ప్రజలు కోకొల్లలుగా వచ్చారు, మొత్తం రోడ్లు జామ్ అయిపోయి ఇంత బ్రహ్మాండంగా మాకు ఆదరణ లభిస్తుంది అన్న కుళ్ళుతోనే ఈరోజు మా పాదయాత్రను ఆపే కుతంత్రం చేసింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు. నిన్న మేము మహబూబాబాద్లో శంకర్ నాయక్ అవినీతి గురించి, అక్రమాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. దాంతో కార్యకర్తలందరినీ రెచ్చగొట్టి మాపై దాడులు చేపించి అదే పనిగా కేసీఆర్ గారు మా పాదయాత్రను ఆపే ప్రయత్నం మళ్ళీ చేశారు. కోట్లు సైతం చెప్పినా కూడా, పాదయాత్రకు పర్మిషన్ ఉన్నా కూడా, రాజ్యాంగం నాకిచ్చిన అధికారం ప్రకారం, నాకిచ్చిన హక్కుల ప్రకారం ఒక ప్రతిపక్షంగా మేము అవినీతిపై మాట్లాడే గొంతు విప్పే హక్కు ఉండి కూడా ఈరోజు ఈ నియంత కేసీఆర్ పాలనలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించింది బీఆర్ఎస్ పార్టీ గుండాలైతే ఆ ప్రాబ్లం నెపము చూపి మమ్మల్ని అరెస్ట్ చేసి మళ్ళీ పాదయాత్రను ఆపే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్ గారు. ఒక్కసారి ఈ శంకర్ నాయక్ అనే ఎమ్మెల్యే ఆగడాలను ప్రజలందరూ కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇది శంకర్ నాయక్ లోకల్ ఎమ్మెల్యే ఆగడాలు. 2014లో ప్రభుత్వ భూములు అక్కడ 2170 ఎకరాలుంటే ఈ రోజుకి 2100 ఎకరాలను కబ్జా చేసేశారు. అసలు ప్రభుత్వ భూములే లేవు మహబూబాబాద్ నియోజకవర్గంలో. ఇలా చెరువులైతేనేమి, సికం భూములైతేనేమి, గిరిజనుల భూములైతేనేమి, ఇలా కబ్జా చేయడమే పనిగా పెట్టుకున్నారు అని ఇంతమంది చెప్పిన దానికి ఆధారాలు ఇస్తూ కూడా మేము ఇంకెన్నో కంప్లైంట్లు మా దగ్గరికి వస్తే అవన్నీ జతపరిచి చెప్పడం జరిగింది. ఈ శంకర్ నాయక్ అనే వ్యక్తి కబ్జాలు చేస్తున్నాడు అన్న విషయము ఆ నియోజకవర్గంలో తెలియనివాడు లేడు. ఈ మనిషి చేసేదే మాఫియాలు, కబ్జాలు. ఆఖరికి మహబూబాబాద్ జర్నలిస్టులకు కూడా ప్లాట్లు ఇస్తాను అని చెప్పి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకొని ఇంతవరకు ఒక గజం కూడా ఇయ్యలేదు. ఆఖరికి జర్నలిస్టులను కూడా మోసం చేశాడు ఈ శంకర్ నాయక్. ఈ శంకర్ నాయక్ ఇంత కబ్జాకోరు కాబట్టే, ఇంత అవినీతి పరుడు కాబట్టే మేము శంకర్ నాయక్ గురించి మాట్లాడడం జరిగింది. ఇదే మాట్లాడలేదు, శంకర్ నాయక్ చేసిన కొన్ని కమెంట్లు, నా మీద చేసిన కొన్ని కమెంట్లకు కూడా మేము బదులు ఇవ్వడం జరిగింది. ఈయన మాట్లాడిన మాట
రాజశేఖర్ రెడ్డి గారి రాజన్న రాజ్యం దొంగల రాజ్యం అని ఒక మాట మాట్లాడితే ఇంకొక మాట వలసదారులు వచ్చి పార్టీ పెడుతున్నారు అని మా గురించి రెండో మాట మాట్లాడితే మూడో మాట కొజ్జాలు లాగా వీళ్ళు మాట్లాడుతున్నారు అన్న పదము కూడా వాడాడు ఒక మహిళను పట్టుకొని ఒక ప్రతిపక్షాన్ని పట్టుకొని ఒక ఎమ్మెల్యే మాట్లాడాల్సిన మాటలేనా కొజ్జా అన్న పదము ఈ ఎమ్మెల్యే వాడాడా లేదా మీడియా ముందు ప్రదర్శిస్తున్నాం కొజ్జా అన్న పదము వాడితే కదా మేము రియాక్ట్ అయ్యింది అంటే ఒక యాక్షన్ ఉండొచ్చు కానీ దానికి రియాక్షన్ ఉండకూడదా అంటే వాళ్ళంటే ఏం తప్పు లేదు మేము ఎందుకున్నావు అని అడిగితే తప్ప ఎవడు కొజ్జారా నువ్వు కదా అంటే నేను తప్ప అసలు ఇన్ని మాటలు ఇచ్చారే ప్రజలకు ఎన్ని మాటలు ఇచ్చారు రుణమాఫీ చేస్తామని చెప్పారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పారు ఇంటికో ఉద్యోగం అని చెప్పారు నిరుద్యోగ భృతి అని చెప్పారు ఎన్ని వాగ్దానాలు 50 ఏళ్ళకే పెన్షన్లు అని చెప్పారు ఇన్ని వాగ్దానాలు చేసి కూడా మీరు ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోకపోతే నిలబెట్టుకోవడం చేత కాకపోతే మీరు కాదా కొజ్జాలు అని అడిగాం ఏమి తప్పు చేశామని అడుగుతున్నాం ఒక మహిళను మీరు ఏది కావాలంటే అది అంటారా అంటే మహిళ కదా అని ఊరుకోవాలనా ఇంకొక పక్కనున్న ఎర్రబల్లి దయాకర్రావు ఆయన అంటాడు ఆడవాళ్ళై ఉండి మాట్లాడుతున్నారు అంటున్నాడు ఏ ఆడవాళ్ళు అయితే మాట్లాడకూడదా ఆడవాళ్ళ గొంతు ఉండదా ఆడవాళ్ళకి హక్కులు ఉండవా ఆడవాళ్ళకి ఇంగితం ఉండదా ఆడవాళ్ళైతే ప్రశ్నించకూడదా 8.5 సంవత్సరాలుగా వీళ్ళ ఆగడాలు అసలు ఏ ఒక్కరు ప్రశ్నించకుండా అటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ పార్టీ కానీ ఏ ఒక్కరు ప్రశ్నించకుండానే అందరినీ మేనేజ్ చేసుకుంటూ ఎవరి వాటాలు వాళ్ళకి ఇస్తూ ఇన్ని సంవత్సరాలు వీళ్ళ అక్రమాలు వీళ్ళ భూ కబ్జాలు ఇంత దేచ్చగా చేసుకున్నారు ఈ రోజు ఒక మహిళ వచ్చి మాట్లాడితే మీరు తట్టుకోలేకపోతున్నారా ఒక మహిళ వచ్చి మీ అవినీతి గురించి ప్రశ్నిస్తే మీరు తట్టుకోలేకపోతున్నారా అందుకే కదా ఇంత రియాక్షన్ అసలు మీరు అన్న దానికి కాదు ఆమెము జవాబిచ్చింది అందుకన్నామని ఇంకొకటి వలసదారులు అన్న పదం కూడా వాడారు అది కూడా ఎందుకు వాడావు నీ భార్య కూడా నెల్లూరు నుంచి వచ్చింది కదా మరి నీకు తెలంగాణ మీద అంత ప్రేమే ఉంటే మరి నీ భార్య ఏమవుతుంది అని అడిగాం తప్ప మమ్మల్ని ఆయన అంటే తప్పులేదా నేను మళ్ళా నీ భార్య ఎక్కడి నుంచి వచ్చింది అంటే మాత్రం తప్ప ఎందుకు తప్పవుతుంది అని అడుగుతున్నాం నీ భార్య మరి నీకంత తెలంగాణ మీద ప్రేమ ఉంటే వలసదారు అని మమ్మల్ని అంటున్నావు కదా మరి నీ భార్యకు నువ్వు విడాకులు ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా అని అడిగాం చెప్తూ ఆ మహాతల్లికి కూడా ఇంకొక మాట చెప్పాం అమ్మ నీకెందుకు విడాకులు ఇవ్వాల తల్లి నువ్వే విడాకులు ఇవ్వాలి ఎందుకంటే ఒక మహిళ ఐఏఎస్ అధికారి చెయ్యి పట్టుకున్న నీ చూడమ్మా నీ భర్త కనీసం ఆడవాళ్ళ ఆత్మ గౌరవం కోసం అన్నా నువ్వే విడాకులు ఇవ్వాలి కదా అని కూడా అన్నాం తప్పేమన్నాం ఒక మొగాడయ్యుండి ఇంకొక మహిళ స్త్రీ చేయి పట్టుకుంటే తప్పు లేదా ఆ మహిళ అధికారికి ఐఏఎస్ అధికారి పేరు ప్రీతి మీనా అనే అధికారి కంప్లైంట్ కూడా చేసింది అయినా ఈ రోజు వరకు క్షమాపణ చెప్పే ఇంగితమైనా ఉందాయి శంకర్ నాయక్ కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు మరి ఆడవాళ్ళను అంత ఘోరంగా మాట్లాడుతుంటే నన్ను అంత నీచంగా మాట్లాడితే ఇంకొక మహిళ చేయి పట్టుకుంటే నువ్వు ఎట్లా కాపురం చేస్తున్నావు అన్న ఉద్దేశంతో మొగోళ్లే ఎందుకు ఇవ్వాలి నువ్వు ఎలా చేస్తున్నావు అని మేము మాట్లాడాం దానికి ఈమెను అడ్డు పెట్టుకుని ఈయనకు నేరుగా నా రాజకీయం చేసే ధైర్యం లేక ఈమెను అడ్డు పెట్టుకుని మనుషుల్ని పంపించి ఈ రోజు మా మీద దాడి చేయించాడు ఈ శంకర్ నాయక్. ఈ శంకర్ నాయక్ భార్య ఏం తక్కువ తినలేదు. ఈ శంకర్ నాయక్ భార్యకి అక్యూస్డ్ A1గా ఉంది. భూ కబ్జా కేసులో ఈ శంకర్ నాయక్ భార్య A1 అక్యూస్డ్ నంబర్ 1గా ఉంది. అది కూడా గిరిజనుల భూమి, గిరిజనుల భూమి లాక్కుంది అన్న ఆరోపణలు ఇదే శంకర్ నాయక్ భార్య మీద ఉన్నాయి. ఇదే శంకర్ నాయక్ క్యారెక్టర్ గురించి మేము మాట్లాడుతున్నాం. ఈ శంకర్ నాయక్ ఇప్పుడు చూపించిన వీడియోలో మీరు చూస్తే సారా బాటిల్ తీసుకొని తాగిపిస్తున్నాడు. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఏం నేర్పిస్తున్నావు నువ్వు తరాలకు? ఏం నేర్పిస్తున్నావు ఫ్యూచర్ జనరేషన్కి? ఏం నేర్పిస్తున్నావు? ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇలాగైనా వ్యవహరించాల్సింది? ఈయన క్యారెక్టర్ చూడండి. ఒక మహిళ చెయ్యి పట్టుకొని ఇంతవరకు అపాలజీ కూడా చెప్పలేదు. సారా బాటిల్ పట్టుకొని అందరికీ తాపిస్తున్నాడు. ఈయన భార్యేమో A1గా ఉంది భూ కబ్జాల కేసులో. మరి ఇలాంటి వాళ్ళ గురించి మేము మాట్లాడితే తప్ప, వీళ్ళ అవినీతి ఎత్తి చూపితే తప్ప, నన్ను కొజ్జా అంటే తప్పులేదా? మమ్మల్ని అంత మాట అంటే తప్పు లేదు, కానీ ఎవడ్రా కొజ్జా? ఒక్క మాట కూడా నిలబెట్టుకోవడం చేత కాలేదు మీకు. మీరు కాదా కొజ్జాలు అని మేమంటే తప్ప, ఎలా తప్పవుతుంది అంటున్నాం. ఆడదాన్ని అయినంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడా?
ఒకడైతే మరదలు అంటారు అయినా మేము గమనుండాలనా ఎవడ్రా మరదలు అన్నందుకు మా మీద కేసులు పెడతారా మా పాదయాత్రలు నాపుతారా ఎక్కడ అవినీతి జరుగుతే అక్కడ ఎత్తి చూపుతున్నాం అది మేము చేసిన తప్ప మీరు అవినీతి చేస్తే తప్పు లేదు కానీ మేము అవినీతి గురించి మాట్లాడితే తప్ప అందుకు ఆపుతారా మీరు పాదయాత్రలు మమ్మల్ని కొజ్జా అంటే మీరు తప్పు లేదా మేము ఎవడ్రా కొజ్జా ఒక మాట కూడా నిలబెట్టుకోవడం చేతగాలేదు నువ్వు కాదా కొజ్జా అంటే తప్ప ఎలా తప్పు అవుతుందే అని అడుగుతున్నాం ఇన్ని డబ్బులు సంపాదించుకున్నారు అందుకే చెప్తున్నాడు కేసీఆర్ సార్ సిట్టింగ్ లకే సీట్లు ఇస్తాము అని ఎందుకని ఎందుకంటే ఈ సిట్టింగ్ లే గోరంగా పట్టపగలే వేల కోట్లు సంపాదించుకున్నారు కాబట్టి ఈ సిట్టింగ్ లకే డబ్బులు ఇస్తే ఈ సిట్టింగ్ లకే మళ్ళా సీట్ ఇస్తే మళ్ళా ఈ సిట్టింగ్ లు గెలవడానికి మళ్ళా డబ్బులు ఖర్చు పెట్టే కెపాసిటీ ఈ సిట్టింగ్ లకే ఉంది కాబట్టి ఇది కేసీఆర్ గారు కావాలనే వీళ్ళు సంపాదించుకోవాలనే చేసుకోండిరా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి చాలా తెలంగాణ మన జాగిరే అన్నట్టు ప్రజలంతా మనకు రాసిచ్చారు అన్నట్టు వీళ్ళు అబ్బసొత్తు అయినట్టు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారే ప్రతి నియోజకవర్గంలో ఇదే తీరు ఇన్ని పాదయాత్రలు ఇన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తే ప్రతి నియోజకవర్గంలో ఇదే తీరు మరి వీళ్ళ మీద ఎంక్వైరీలు ఎందుకు జరగటం లేదు ఈరోజు పాలక పక్షానికి సవాలు విసురుతున్నాం మీకు నిజంగానే నిజాయితీ ఉంటే మీ నియోజకవర్గాలలో పబ్లిక్ ఫోరం పెట్టండి లేదా మీరు ఎంక్వైరీలు వేసుకోండి మీ మీద మీరే ఎంక్వైరీలు వేసుకోండి సిట్టింగ్ జడ్జిలతో ఎంక్వైరీలు వేసుకోండి మీ నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం మీకు లేదా అది లేకపోగా ఆ చిత్తశుద్ధి లేకపోగా పబ్లిక్ ఫోరం పెట్టే ధైర్యం లేక ఈరోజు నా పాదయాత్రను ఆపే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఒక మహిళను పట్టుకొని అనాల్సిన మాటలేనా అసలు మహిళలకు ఈ రాష్ట్రంలో గౌరవం ఉందా ఈరోజు మన తెలంగాణలో మహిళలను ఎత్తుకుపోవడంలో మహిళలను మర్డర్ చేయడంలో మహిళలను మీద అత్యాచారాలు చేయడంలో నెంబర్ వన్ రాష్ట్రం ఏదిరా అని చూస్తే తెలంగాణ ఇంత దిక్కుమాలిన పాలన ఇంకెక్కడైనా ఉంటుందా ప్రపంచంలో అసలు మహిళలు అన్న వాళ్లకు గౌరవం ఉందా తెలంగాణలో మహిళలందరికీ అపీల్ చేస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇది నా ఒక్క దానికి జరిగిన అన్యాయం కాదు ప్రజల పక్షాన నిలబడి ఈరోజు కొట్లాడుతున్నందుకు ప్రజల కోసం ఎందుకు పాలక పక్షం ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడం లేదు అని మేము ప్రశ్నిస్తున్నందుకు నా మీద ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది కేసులు పెట్టడమే కాకుండా దాడులు చేయడమే కాకుండా ఇన్ని మాటలు అంటారా ఇది అవమానం కాదా నన్ను మర్దలు అంటే నాకు ఎలా ఉండాలి మిమ్మల్నో మీ భార్యనో అంటే మీకు ఎలా ఉంటుంది నన్ను కొజ్జ అంటే ఎలా ఉంటుంది మిమ్మల్నో మీ భార్యనో అంటే మీకు ఎలా ఉంటుంది నన్ను సికండి అంటే ఎలా ఉంటుంది మిమ్మల్నో మీ భార్యనో అంటే మీకు ఎలా ఉంటుంది నల్లిని నరిపేసినట్టు నలిపేస్తాము ఇలాంటి మాటలు మాట్లాడితే ఏ మహిళకైనా ఇది అవమానం కాదా నాకు జరిగితే అవమానం మహిళలకు జరిగినట్టు కాదా మహిళలందరూ గమనించాల్సిన విషయం ఇది మహిళలను గౌరవించే సర్కారు కానే కాదు మహిళలందరూ కేసీఆర్ కు తిరగబడాలి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మహిళలందరూ ఒక్క తాటి పైకి రావాలి మహిళలందరూ కంకణం కట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కు ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరికీ బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది అవసరం ఉంది మన గౌరవం మనం నిలబెట్టుకోలేకపోతే మనం కాపాడుకోలేకపోతే మనం కొట్లాడుకోలేకపోతే అసలు మనకు గౌరవమే ఉంచరు నిలబడదు ఈ రాష్ట్రంలో అసలు మహిళలకు గౌరవమే లేదు ఒక్క మహిళనైనందుకు నేను నిలబడి మాట్లాడినందుకు నన్ను ఇంతగా దూషిస్తారా అసలు మీరు మనుషులేనా కూడే తింటున్నారా లేక గడ్డి తింటున్నారా మనుషులు మాట్లాడే మాటలేనా ఇవి ఎన్ని మాటలు మాట్లాడతారండి ఎన్ని మాటలు మాట్లాడితే నేను గమ్మనుండాలి మీరు ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు మాట్లాడుతుంటే మేం మాత్రం తల ఉంచుకొని వెళ్ళిపోవాలనా మీరు ఒక మాట అన్నందుకు నేను రియాక్ట్ అయితే నా పాదయాత్ర నాపేస్తారా అధికార మతం కాకపోతే ఏమిటి కండకావరం కాదు ఇది ఏమనాలే పాలక పక్షాన్ని